రామాయణంలో మహిరావణుడు పాతాళానికి అధిపతి మరియు రావణునికి సోదరుడు మహిరావణుడు రామలక్ష్మణులను అపహరించి తన ఇష్టదైవానికి బలి ఇవ్వడానికి అవుతాడు కానీ రామలక్ష్మణులను అపహరించిన విషయం తెలుసుకున్న హనుమంతుడు వారి కోసం పాతాళానికి వస్తాడు కానీ పాతాళానికి మకరధ్వజుడు కాపలాగా ఉంటాడు లంకా నగర దహనం తర్వాత తిరిగి వచ్చేటప్పుడు ఆంజనేయుని చెమట ఒక పెద్ద ముసలి వంటి జీవి నోట్లో పడటంతో మకరధ్వజుడు జన్మిస్తాడు హనుమంతుడు తన తండ్రి అని తెలిసినా తన కర్తవ్యం నిర్వర్తించాలని యుద్ధంలో తనను ఓడిస్తేనే పాతాళంలోకి వెళ్ళాలని మకరధ్వజుడు చెప్తాడు ఆంజనేయుడు మకరధ్వజుడిని ద్వంద్వ యుద్ధంలో ఓడించి పాతాళంలోకి వెళ్ళి మహిరావణుడిని సంహరించి రామలక్ష్మణులను బంధవిముక్తులను చేస్తాడు రాముడు మకరధ్వజుడిని పాతాళానికి అధిపతిగా చేసి లక్ష్మణుడు ఆంజనేయులతో కలిసి తిరిగి వస్తాడు కానీ రామాయణంలో తెలిపిన ఆ పాతాళలోకం నిజంగా ఉందా ఉంటే అక్కడికి ఆంజనేయుడు నిజంగా వెళ్ళాడా అక్కడికి ఆంజనేయుడు వెళ్ళినట్లు సాక్ష్యాలు ఇప్పటికీ ఉన్నాయా అనే ప్రశ్నలకు సమాధానమే ఈ వీడియో మధ్య అమెరికాలోని దట్టమైన అడవులలో ఒక ప్రాచీన నగరం ఉండేదని అక్కడ చాలా విలువైన సంపద ఉందని సమాచారంతో చాలామంది యాత్రికులు ఆ నగరం కోసం వెతుకుతూ ప్రాణాలు కోల్పోయారు చార్లెస్ లిన్బర్గ్ అనే యాత్రికుడు హోండురాస్లోని మొస్క్విటియా అడవులలో విమానంలో ప్రయాణిస్తూ మొదటిసారి శిథిలావస్థలో ఉన్న ఒక పురాతన నగరం యొక్క ఆనవాళ్లను చూశాడు ఆ నగరానికి లా సుయిడాడ్ బ్లాంకా అనే పేరు పెట్టాడు అంటే తెల్లటి నగరం అని స్పానిష్ భాషలో అర్థం లిన్బర్గ్ ఇచ్చిన సమాచారంతో పంతొమ్మిది వందల నలభైవ సంవత్సరంలో థియోడర్ మోర్డే అనే అమెరికాకు చెందిన యాత్రికుడు ఆ నగరాన్ని గుర్తించి అక్కడి ప్రజలు ఒక పెద్ద కోతిని దేవుడిగా పూజిస్తున్నారని భారతదేశంలో మాదిరిగా యజ్ఞాలు కూడా చేస్తున్నారని ప్రపంచానికి తెలిపాడు తర్వాత హోస్టన్ యూనివర్సిటీ వారు మొస్క్విటియా అడవులను లేజర్ మ్యాపింగ్ ద్వారా శోధించి కొన్ని పురాతన పిరమిడ్లను పెద్ద కోతి ఆకారాన్ని పోలిన దేవుడిని పూజించే ఒక పురాతన నగరాన్ని కనుగొన్నారు కోతి ఆకారం చేతిలో గదను చూసిన వారు ఆ దేవుడు హిందువులు పూజించే ఆంజనేయుడు అని నిర్ధారించారు రామాయణంలోని యుద్ధకాండలో ఆంజనేయుడు పాతాళానికి రావడం మకరధ్వజునితో యుద్ధం చేయడం మహిరావణుడిని చంపి రామలక్ష్మణులను తీసుకెళ్లింది ఇక్కడి నుండి అని చరిత్రకారుల అభిప్రాయం అప్పటి నుండి ఆ ప్రాంతంలోని ప్రజలు హనుమంతుడిని పూజించడం మొదలైంది భారతదేశంలో ఆంజనేయుని ఎరుపు లేదా సింధూరు వర్ణంలో ఉండే విగ్రహాలను పూజిస్తాం అలాగే మధ్య అమెరికాలో అక్కడి ప్రజలు వారి దేవుళ్ళ విగ్రహాలకు కూడా అలాగే రంగులు పూసి పూజిస్తారు ఆ పరిసరాలలో కనుగొన్న యజ్ఞగుండాలు కూడా ఆ ప్రాంతంలోని హిందుత్వం యొక్క ఆనవాళ్లను చూపుతాయి మధ్య అమెరికా ప్రాంతమే హిందూ పురాణాలలో చెప్పిన పాతాళ లోకం అని భావించడానికి ఒక కారణం ఉంది సాధారణంగా పురాణాలలో పాతాళ లోకం అంటే మనకి కింది వైపున ఉన్నట్లు చెప్పబడింది గ్లోబ్లో భారతదేశం ఒకవైపు ఉంటే మధ్య అమెరికా ప్రాంతం సరిగ్గా అవతలి వైపు ఉంటుంది కాబట్టి ఇదే పురాణాలలో చెప్పిన పాతాళం అని చరిత్రకారుల అభిప్రాయం ఇదే కాకుండా మధ్య అమెరికాలో హిందుత్వ ఆనవాళ్ళు మరికొన్ని ప్రాంతాల్లో కూడా పురాతత్వ శాస్త్రవేత్తలు కనుగొన్నారు పెరు రాజధాని అయిన లిమా సమీపంలోని ఎల్పరేసో అనే ప్రాంతంలో ఐదు వేల సంవత్సరాల నాటి ఒక ఆలయాన్ని కనుగొన్నారు ఎల్ పరేసో పిరమిడ్కు సమీపానం ఉన్న ఈ ఆలయంలో యజ్ఞయాగాదులు జరిగిన ఆనవులను పురాతత్వ శాస్త్రవేత్తలు గుర్తించారు అందుకే ఈ ఆలయానికి టెంపుల్ ఆఫ్ ఫైర్ అనే పేరు పెట్టారు హిందువులు మాదిరిగానే ఇక్కడ హోమాల ద్వారా దేవుళ్లను సంతృప్తి పరచడం ఆ కాలంలో జరిగిందని గుర్తించారు ఐదు వేల సంవత్సరాల నాటి యజ్ఞగుండాలను ఈ ఆలయంలో కనుగొన్నారు హోమం చేసినప్పుడు మంటల్లో ధాన్యాలు పూలు పళ్ళు వేసినట్లుగా భావిస్తున్నారు ఇదే కాకుండా మధ్య అమెరికాలో హిందుత్వం ఉండేదనే వాదనను బలపరిచే మరొక అంశం ఆ ప్రాంతంలోని ప్రాచీన భాష అయిన క్వెచ్వా ఈ భాషలోని చాలా పదాలు సంస్కృతంలోని పదాలను పోలి ఉంటాయి ముందు చెప్పిన ఆధారాలను బట్టి మధ్య అమెరికాలో ఒకనొక కాలంలో హిందుత్వం ఉండేదని అదే హిందూ పురాణాలలో తెలిపిన పాతాళం అని భావిస్తున్నారు మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి